సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రే దేవి నారాయణి నమోస్తుతే తెలుగు వర్ణ ప్రాక్షకుడు శుభోదయం ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గరీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్ష నవమి శుక్రవారం ఈరోజు నవ మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు చిత్రా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో దుర్ముహూర్తం సూర్యోదయం ఐదు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఐదు అమృతగడి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉదయ శుభకాలంగా చెప్పబడుతోంది సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం నవమి శుక్రవారం సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారిని ఆరాధన చేయవు చాలా మంచిది మాట ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా శుక్రవారం రోజున ఆరాధన చేసుకోవడం కాళ్ళక పసుపు రాసుకోవడం అలాగే ముందుగా గడపక పసుపు రాసి కుంకుమొట్టుబడి మామిడి తోరణాలు కడడం చక్కగా మంగళప్రదంగా దీపంతో దూపంతోటి నైవేద్యంతో పుష్పాలతోటి గృహదేవత ఆరాధన జరుగుతూ ఉండాలి శుక్రవారాలు ఈ ఆషాఢ మాసంలో కూడా అలా జరిగితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరణ వాసాన్ని ఏర్పరచుకుంటుంది లక్ష్మీ అనుగ్రహం కావాలంటే శుక్రవారం ప్రతి మహిళ కూడా లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకొని చక్కగా ఇంట్లో ఆ నారాయణ సమేతంగా లక్ష్మీనారాయణని ఆరాధించండి దంపతుల సమేతంగానే ఆరాధించాలి లక్ష్మీనారాయణ ఆరాధించాలన్న పార్వతీదేవిని పూజించాల పరమేశ్వరుతో కూడుకునే సరస్వతీ బ్రహ్మ అలా భార్యా సమేతంగానే సీతాదే రాము నారాయణ సీతాదేవితో సమా సమానంగానే ఆరాధన చెయ్యాలి అని మనకు చెప్పబడింది కాబట్టి లక్ష్మీ సమేతంగా నారాయణమూర్తిని ఆరాధించండి మహిళలు శుక్రవారం కుంకుమార్చరించి కుంకుమను ధరించడం వల్ల అన్ని సౌఖ్యాలు సౌభాగ్యాలు కూడా మీరు పొందగలుగుతారు